ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో గురువారం రోజున 74 గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు తదితర ప్రదేశాల వద్ద జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలకు సంబంధిత అధికారులు యజమానులు హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గ్రామ సర్పంచులు అధికారులు కుల సంఘాల నేతలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు పాఠశాలల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గాండ్ల సుమతి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు సెస్ సేవా సదన్లో డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు, సింగిల్ విండో కార్యాలయంలో తన్నీరు బాబురావు, అన్నం రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బొంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దాడి నరసింహారెడ్డి, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య, తహసీల్దార్ కార్యాలయంలో మునిందర్తో పాటు ప్రెస్ క్లబ్ డియూడబ్ల్యూజే 143 అధ్యక్షులు సుంచు బాబు తదితరుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డితో పాటు పలు ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా జరిగిన జెండా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై జెండా వందనం చేశారు. అనంతరం ప్రధాన గుడుల వద్ద విద్యార్థులు చేపట్టిన నృత్యాల కార్యక్రమాలు విశేషంగా ఆదరించాయి. పలువురు చిన్నారులు దేశ నాయకుల వేషధారణలో తరలివచ్చి ఈ సందర్భంగా సందడి చేశారు. కాగా పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం నేర్పర్చుకొని రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం దేశం మొత్తం నడుచుకుంటుందని, గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరి విధి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా నరసయ్య, మాజీ శశిధర్ విజయరామారావు, సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్ తో పాటు వివిధ కుల సంఘాల నేతలు, విద్యార్థిని విద్యార్థులు, అధికారులు హాజరయ్యారు. ఒక రాజ్యాంగాన్ని అధిష్టానం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశం మీదనే మనం ఆధారపడే విధంగా తెచ్చారు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నర్సానా కొంచెం ముందుకు రా, నర్సానా నర్సానా ముందుకు రా. ఓకే వీడు అంజన ఓకే 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 ఉండను. నరసింహారెడ్డి వచ్చిన ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండల ప్రజలందరూ, నాయకులు అందరూ కూడా జెండా కార్యక్రమంలో
ఒక పండగ వాతావరణంలో జెండాలు ఎగరేయడం జరిగింది. అందరికి కూడా ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మండల ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగనే ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఎంపీడీఓ గారి ఆఫీసులో, మా ఆఫీసులో, అలాగే అన్ని సెస్ ఆఫీసులో, మార్కెట్ ఆఫీసులో, గ్రామ పంచాయతీల్లో, అన్ని కూడళ్లలో, ఇది మత సామరస్యాలకు ఒక అందరు కలిసిమెలిసి ఉండే దేశం మొత్తం చేసుకునే పండుగ. ఇప్పటికీ ఈ యొక్క ఈరోజు 26 జనవరి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి డాక్టర్ బి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, ఇవాళ ఆ రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా కర్తవ్యాలు, విధులు నిర్వహిస్తున్నాము. ఇవాళ ఆ మహానుభావుని డాక్టర్ బి అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికి, దేశానికి, మనకు ఒక మార్గదర్శకత్వం చూపించి, ఒక తువ్వ చూపించి, ఏ తువ్వలైతే నడువుమన్నారో భారత జాతి అంతా కూడా ఆ తువ్వలోనే నడుస్తుంది. ఇంత పెద్ద స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం మన అందరికి కూడా వేదవాక్కు. ఆ రాజ్యాంగం ప్రకారమే మనం అందరం కూడా నడుచుకుంటున్నాం. 74 ఏళ్ళ నుంచి కూడా రాజ్యాంగం ప్రకారం Thank you.